నమస్తే, వెల్కమ్ టు సుభం టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ హర్షవర్ధన్ ఉన్నారు, తనతో మాట్లాడదాం. నమస్తే హర్షవర్ధన్ గారు. నమస్తే అండి. హర్షవర్ధన్ గారు, ప్రీవియస్ వీడియోలో ఇందాక ఒక మంచి పాయింట్ మీరు రైజ్ చేశారు. యుఎస్ఏలో ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు దాదాపు 40 నుంచి 45% ఉన్నారు. అదే ఇండియా విషయానికి వస్తే 2% మాత్రమే ఇన్వెస్ట్మెంట్లు ఉన్నారు. మరి ఈ ఇన్వెస్ట్మెంట్ విషయంలో అమెరికాలో ఉన్న వాళ్ళకి, భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఆలోచన దృక్పథంలో ఎటువంటి తేడా ఉందంటారు? యా, వెరీ వ్యాలిడ్ పాయింట్. ఆలోచన దృక్పథం అంటే ఇండియా ఎప్పుడు కూడా కొద్దిగా కన్సర్వేటివ్ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంది, మన ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ ఇది కానీ. సో కన్సర్వేటివ్ మైండ్ సెట్ ఉంటాం చెప్పాను కదా. చిన్నప్పటి నుంచి విన్నది టీవీలో, స్టాక్ మార్కెట్లో నష్టాలు ఇదే డైలాగ్ విన్నా. జీవితాలు అయిపోతున్నాయి. కానీ వాళ్ళకి తెలియని విషయం అంటే, ఇంతవరకు చెప్పలేదు. నేను చెప్తున్న ఒక విషయం, ట్రేడింగ్లో మార్కెట్ కింద పడినప్పుడు కూడా డబ్బులు వస్తాయి. ఆ విషయం ఎవరు చెప్పరు. మాకు ఆ టీవీలో వచ్చిన ప్రతిసారి కూడా మాకు ప్రాఫిట్స్ వచ్చినాయి కదా, వీళ్ళు ఎలా మాట్లాడతారని ఉండేది. సో ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ వలన ఈ అవేర్నెస్ ఇలా వచ్చేసింది. సో ఎప్పుడు కూడా ఆబ్వియస్లీ అమెరికా అనేది వెరీ అడ్వాన్స్డ్ కంట్రీ. మనకన్నా ఎన్నో వాళ్ళు తెచ్చిన సెల్ ఫోన్లు, కంప్యూటర్లు తెచ్చుకునే మనం ఇక్కడ డెవలప్ చేసుకుని వాటిని ఏదో వాడుతున్నాం. ఎప్పుడు కూడా మా అక్కడ 10 సంవత్సరాల ముందు ఉంటాం. సో ఈ అవేర్నెస్ రావడానికి ఇంకో 10 సంవత్సరాలు పట్టిందో 5 సంవత్సరాలు పట్టిందో ఇండియాలో తెలియదు. చెప్పాను కదా, మోస్ట్లీ చిన్నప్పటి నుంచి మనం ఈ విన్నవే స్టాక్ మార్కెట్ అనేది గ్యాంబ్లింగ్, అటువైపు చూడద్దు. మెయిన్ పాయింట్ అది. సో ఆ అవేర్నెస్ లేక వచ్చింది. ఆ మైండ్ సెట్ ఏంటంటే, మీరు అర్థం చేసుకోవాలి, ఎవడో ఏదో బ్లైండ్గా చెప్పాడని నమ్మకూడదు. బ్లైండ్గా నమ్మేస్తే ఏమైంది, ఇంకా అంతే, అటు వెళ్ళకూడదు, అయిపోయింది. కానీ ఎందుకు వెళ్ళకూడదు, రీజన్స్ ఏంటి, మనకు తెలియదు ఏదన్నా ఉందా. అప్పుడు ఆ క్వశ్చన్స్ మనం వేసుకుని దానిలో ఉన్నది లోటుపాట్లు చూస్తే అప్పుడు మాత్రమే మనం దాన్ని అర్థం చేసుకోగలం. అర్థం చేసుకున్న తర్వాత మీకు భయం ఉండదు. అప్పుడు దాంట్లో ఏం చేయాలి, ఏ స్టెప్ ఎక్కడ వేయాలి అనేది మనం చూసుకుని ఆచి తూచి వెళ్తాం. సో ఆ మైండ్ సెట్ అనేది చెప్పాను కదా, చిన్నప్పటి నుంచి అవి వింటూనే ఉన్నాం. స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్ అది ఇది ఉండటం వల్ల జరిగింది. ఇప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, మన చుట్టూ ఇప్పుడు సక్సెస్ఫుల్ పీపుల్ ఉండరు. మన ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీస్, మామ చెప్పాడు, ఈ చెప్పాడు, ఈ బ్యాచ్ ఉంటారు. ఈ బ్యాచ్ ఎందుకు పనికిరారు గుర్తుపెట్టుకోండి. మీరు అడగాల్సింది మీ మామను కాదు, బిజినెస్ గురించి. బిజినెస్ చేసే రతన్ టాటాని అడగాలి. కానీ ఆయన అపాయింట్మెంట్ మనకు దొరకదు కదా. కానీ యూట్యూబ్ ఉంది, ఇవాళ సోషల్ మీడియా ఉంది. కానీ పనికి వచ్చి చూస్తే మనం అవుతాం. నేను అలాగే అయినాను. కానీ చిన్నప్పుడు ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ నుంచి నేను ఇక్కడికి వచ్చా. అది 8 బిజినెస్లు చేశాను. సో ఇవన్నీ అలా సాధ్యపడి నా మైండ్ సెట్ చేంజ్ చేసుకున్నా. నాకు స్టాక్ మార్కెట్ అంటేనే భయం. చిన్నప్పటి నుంచి విన్నాను, నేను ఎప్పుడు వినలేదు. కానీ అసలు ఇదేంటని చూడటం అనేది వచ్చింది. సో అలాగే నేనన్నా ఆ అవేర్నెస్ కనుక వస్తే ఎక్కువ మంది పెడతారు. ఈ కొంత అవేర్నెస్ వచ్చింది. మొన్న 2% ఇన్వెస్ట్ చేస్తున్నారని చెప్పాను కదా. నిన్న కరోనాలో 1% పెరిగింది. ఎందుకు, అది అవేర్నెస్ ఉండి కాదు, ఇది ఒకటే మిగిలింది, దీంట్లో తక్కువకి వచ్చినాయి ఆ విధంగా. కానీ అండర్స్టాండింగ్తో అయితే కాదు. అండర్స్టాండింగ్ చేసుకుంటే కొద్దిగా ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి, పెట్టుబడులు పెరుగుతాయి, కంపెనీలు వస్తాయి. కంపెనీలు గ్రో అయితే ఎంప్లాయీస్ పెరిగింది, ఇండియన్ ఎకానమీ పెరిగింది, మన రూపీ వాల్యూ, అదే డాలర్ వాల్యూ కన్నా మన రూపీ కొద్దిగా పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ ఆబ్వియస్గా యుఎస్ అనేది అడ్వాన్స్డ్ కంట్రీ బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్. వాళ్ళ మైండ్ సెట్ వల్లే కదా వాళ్ళ పీపుల్ ఉన్నారు. ఏ విషయంలో అయినా వాళ్ళ మైండ్ సెట్ చేంజ్, మన మైండ్ సెట్ చేంజ్ ఉంది. మన మైండ్ సెట్ అయితే కన్సర్వేటివ్, మూసేస్తాం, తలుపేసే, ఇదేసే, ఆ గొల్లెం పెట్టు, ఇవన్నీ ఈ సెట్ ఆఫ్ మెంటాలిటీ ఉంటే కాదు. ఓపెన్ మైండ్తో ఉండాలి, అన్నీ చూడాలి, అర్థం చేసుకోవాలి. అంటే ఏది అన్నీ అంటే అన్నీ కాదు, మీరు ఏది ఫీల్డ్లో వెళ్ళాలనుకుంటున్నారో, ఏదైతే అవసరమో మీకు అది సక్సెస్ అంతవరకు. బికాస్ నాలెడ్జ్ ఈజ్ వ్యాస్ట్, మీకు అవసరమైనది తెలుసుకోండి, అంత ఎక్కువద్దు. ఇప్పుడు ట్రేడింగ్ అనుకోండి, ట్రేడింగ్ సంబంధించినవి చదవండి, బుక్స్, ఎవడెవడ ఏం చేశాడో చూడండి, ఎవడెవడ సక్సెస్ఫుల్ ఎలా అయ్యాడో తెలుసుకోండి, ప్రాఫిట్ అండ్ లాస్ట్ స్టేట్మెంట్ సరిగ్గా చూపిస్తున్నాడో అది చూడండి. అలాగే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కూడా వాళ్ళు ఏం చేశారు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక ఎస్బీఐ, ఐటీసీ చెప్పాను, ఇంకా కొన్ని తర్వాత చెప్తాను స్టాక్స్. సో ఈ కంపెనీ ఏం చేసింది, ఎలా చేసింది, దాని మీద ఇప్పుడు మీకు ఒకే ఫోకస్ ఉంటుంది కదా, అర్థం చేసుకుంటారు, అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ స్టాక్ మీద మీరు కోట్లు పెట్టచ్చు కదా కొంతవరకు. కానీ ఆ రిస్క్ను కూడా ఎలా మేనేజ్ చేయాలనేది నేను చెప్పాను. సిప్ మోడల్లో పెట్టాలి, ఎందుకంటే మార్కెట్ ఎంత పైకి వెళ్ళిదో ఎవరికి తెలియదు, ఎంత కింద పడిద్దో ఎవరికి తెలియదు. ఇవి సిప్ మోడల్లో పెట్టడం వల్ల ప్రతి జంప్లోను, ఫాల్లోను, హైలోను, పీక్లోను మీరు మొత్తం యావరేజ్ అవుతుంది. అప్పుడు మీరు సేఫ్గా ఉంటారు, సేఫ్ జోన్లో ఉంటాం. రిస్క్ తీసుకుంటాం, స్టాక్ మార్కెట్ అనేది రిస్క్. రిస్క్ తీసుకుంటే ఎంత రివార్డ్ కూడా ఎక్కువ ఉంటుంది. మీరు ఇప్పుడు లైఫ్లో ఒక విషయం తెలుసుకోవాలి, లైఫ్లో ఇప్పుడు కూడా రిస్క్ ఎంత ఇస్తాం, రివార్డ్ ఎంత ఉంటుంది. రిస్క్ ఎంత ఇస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ నేను మోటో బైకింగ్ రేసర్ అనుకోండి, ఒక్క సీజన్కి 1000 కరోడ్ వస్తాయి నాకు. ఎందుకు రిస్క్ చేస్తున్నాను నేను, అక్కడ పోతే నా లైఫే పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎంఏ ఉంది, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కానీ బాక్సింగ్ కానీ, ఒక్క ఫైట్కి 1000 crores వచ్చి నీ బ్యాంక్ అకౌంట్లో పడతాయి.
నువ్వు ఓడిపోయినా గెలిచినా కానీ ఎందుకు ఏం రిస్క్ చేసావు అక్కడ లైఫ్నే రిస్క్ చేసావు పోతే పోతావు ఇంకా ఫార్ములా వన్ కూడా అంతే ఆ కారు బ్లాస్ట్ అయిందంటే నువ్వు అవుట్ మళ్ళీ కొడితే ఇంకా జీవితం లేదు కానీ నీకు 1000 crore ఉంది సో యూఆర్ రిస్కింగ్ మై లైఫ్ టు గెట్ దస్ అట్ ది సేమ్ టైమ్ ఎవరికుండే ఇంటెన్షన్స్ వాళ్ళకుంటున్నా ఫేమ్ అవ్వాలని పాపులర్ అవ్వాలని సో దేని ఇది రిస్క్ చేస్తున్నావు ఎంత చేస్తున్నావు అది మన గవర్నమెంట్ జాబ్ అనుకోండి లేకపోతే ఇంకో జాబ్ అనుకోండి నాకు ఇంతే చాలు అనుకోండి అంతే ఉంటారు అంతే ఆ మైండ్ సెట్ అంతే ఉంటుంది అది అలా కాకుండా నేను ఇంకా ఏదో సాధించాలనుకుంటే ఇప్పుడు రతన్ టాటాను ఇంకా ధీరుభాయ్ అంబానీ లాంటి పెట్రోల్ పంపులో పనిచేసినా కానీ అక్కడ నుంచి స్టేజ్కి ఎలా వచ్చారంటే వాళ్ళు తీసుకున్న సాక్రిఫైసెస్ డిసిప్లైన్ యాటిట్యూడ్ మైండ్ సెట్ ఇన్ని ఉంటాయి మనకేముంది కాళ్ళు చాపుకుని సోఫాలో కూర్చుని టీవీ కురుకురే తింటూ ఉంటాం సో ఆ మైండ్ సెట్ బ్యాచ్ అలానే ఉంటారు అది ఎప్పుడు 80% ఉంటారు వాళ్ళ గురించి ఎటువంటి విషయం ఉండదు అన్నమాట సో ఏ ఎవరైతే ఆ అక్కడ నుంచి ఇటు జంప్ అవుతారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు ఆ సాక్రిఫైస్ చేయగల మైండ్ సెట్ దానికి కమిట్మెంట్ తీసుకున్న వాళ్ళు మాత్రమే మార్కెట్లో ముందుకెళ్తారు ఫ్యూచర్ లో కూడా ముందుకెళ్ళిపోతారు ఒక బిజినెస్ అంతే సో ఈ మైండ్ సెట్ చేంజ్ అవ్వడం వల్ల ఇప్పుడు చెప్పిన ఈ మైండ్ సెట్లన్నీ మన ఇండియన్ కల్చర్లో ఐ మీన్ అప్బ్రింగింగ్లో కానీ ఇంకా ఇలాంటి వాళ్ళ వల్ల మైండ్ సెట్ అక్కడ ఉంది వాళ్ళు అడ్వాన్స్డ్ కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళు ఆ రేంజ్లో ఉన్నారు మనం ఈ రేంజ్లో ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ హర్షవర్ధన్ గారు అండ్ ఫారిన్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ ఆలోచన దృక్పథానికి మన ఇండియాలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ ఆలోచన దృక్పథానికి ఉన్న తేడా గురించి ప్రేక్షకులకు చాలా డీటెయిల్డ్గా క్లారిటీ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్